కాంగ్రెస్లో నయా జోష్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం గాంధీభవన్ లో పటాకులు కాల్చిన కాల్చి సంబరాలు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వచ్చే ఎన్నికల్లో పేసీఎం తరహా క్యాంపెయినింగ్ ప్లాన్ బీఆర్ఎస్ అవినీతిని జనాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం అంటూ ఒక వార్త చేస్తా ఉన్నాం ఇప్పుడు ఒక మాట చెప్పండి అన్న కాంగ్రెస్ పార్టీలోకి ఈ సరే కర్ణాటక ఎన్నికల ఫలితం ఏదో కొద్ది వలసల సంఖ్య పెరిగే అవకాశం ఉంది సేమ్ టైం బీజేపీలోకి తగ్గేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది నేను అనుకుంటున్నాను అంచనా ప్రకారం నా అంచనా తప్పని మీరేమని చెప్పగలుగుతారు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళే వెళ్ళేటోళ్ళు ఆగుతారు అంతే అంతేనా అంతే కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది కాబట్టి కాంగ్రెస్ లో మనకి పుట్టగతులు లేవు కాంగ్రెస్ బతుకది ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మనం పనిచేయలేము మనం బయటికి పోదాము వేరే పార్టీలకు పోదాము బీజేపీకి బీఆర్ఎస్ బీఆర్ఎస్లకు పోదాము అని ఆలోచనలు వేసుకున్నటువంటి నాయకులు నెల రోజులు పోస్ట్ పోన్ చేస్తారు నెల రోజులు ఉంటుంది నెల రోజులు వాయిదా పడుతుంది ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఏం ఆలోచిస్తారు ఈ లోపల హాత్ మిలాతే నై మిలాతే అనేది ఇష్యూ ఉంటుంది కదా అక్కడ తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాము ఎట్లొస్తారు వాడందరూ చేయిలు కలిపితే వచ్చారు వీడందరూ చేయిలు కలుపుతారా కలిపరనే చూడాల్సినటువంటి కలిపితే వచ్చే అవకాశం ఉన్నట్ల కలిపితే జనాలలో కాంగ్రెస్ కార్యకర్తల పట్ల ఒక రకమైనటువంటి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది నేను చాలా సార్లు కాంగ్రెస్ ని పీతల పంచాయితీ అని చెప్తాను ఒక పీతలకి గు నెల రోజులు వైరాగాక ఒకటి మీద పోతుంటే మూడు పీతల కింది గుంజుతూనే ఉంటాయి అది పీతల పంచాయతీ కాంగ్రెస్ టు రెక్టిఫై నేను రెక్టిఫైనా నెగిటివ్ మాట్లాడడానికి వరం ఈ దేశ ప్రజలకి వరం అది వేరే పార్టీని గెలిపించాలనుకున్న ప్రతిసారి కాంగ్రెస్ అట్లే ఓడిపోతే వచ్చి రైట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు ఒకనొక దశలో తో చర్చలు మీ ప్రత్యేక బృందం పోయి ఆహ్వానించినటువంటి పరిస్థితుల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అటువంటి నాయకులు బిజెపిలోకి వచ్చే అవకాశం కనిపిస్తుందా చిన్న ఏ రాజకీయ పార్టీ అయినా కొత్త మళ్ళీ వస్తా కూడా ఆహ్వానిస్తాం వస్తాంటే కూడా మీరే ఆరే కదా అదే ఆహ్వానిస్తాం అంటున్నా మేమే పోతాం అరే పిల్లని చూస్తేందుకు పెళ్లి కొడుకోకపోతే పిల్ల వస్తుందా పిల్లగాడికి నువ్వు బడే అన్న అరే పిల్ల మంచిగా ఉందంటే పిల్లగాడే పోతాడు పిల్లని పిల్లలు మంచిగానే ఉండైతే పిల్లగాడు మేము మంచిగానే ఉన్నాం మాకేం ఇబ్బంది లేదు కానీ మంచి అమ్మాయి కావాలని అనుకున్నప్పుడు ఆప్షన్స్ కోసం వెతుకుతా ఉంటాం ఇట్లే ఒక ఎవరో ఒక ఆంకర్ అడిగిన దానికి సమాధానం చెప్తే అంటే మగుడు పిల్లల మీరు అని అని ఒక కింద ఎవరో ఒకరు కామెంట్ పెట్టి దాన్ని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాను నేను చెప్పదలుసుకుందాంటే కుటుంబము అని చెప్పదలుచుకున్నాను మీ మధ్యలో ఎప్పుడు కలహాలు ఉంటాయి కదా మీ నాయకత్వాల మధ్యలో కలహాలు ఉంటాయట కదా అని ఎవరు అడిగితే నువ్వు మీ ఆయన ఎప్పుడు తల్లి అని అడిగినాను నేను యాంకర్ అంటే మీది మగుడు పిల్లల పంచాయతీ అన్నది ఆమె యాంకర్ నెక్స్ట్ నన్ను అడిగిన ఇది మగుడు పిల్లల పంచాయతీ కాదు కుటుంబం పంచాయతీ ఇప్పుడు నేను ఎందుకు కంపేర్ చేసి చెప్పినా నువ్వు బెంజిగు కొందా అంటే మీ ఆయన ఓల్వకారికి కొందాం అంటాడు ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంటాయి చివరికి ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది కుటుంబ పెద్ద మీ చెప్పింది లేదా నీ మీద బాగా ప్రేమ ఉంటే నీ మాటను గౌరవిస్తే పైసలు అడ్జస్ట్ చేసుకుని మాటను వింటాడు సో ఇద్దరి మధ్యలో చర్చ ప్రారంభమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఇద్దరు కలిసి తలుపు తీసుకొని బయటకు పోయేటప్పుడు ఒకటే అభిప్రాయం తోటి పోయినట్టు జనానికి అయితే కనబడుతున్నారు మీరు సో భారతీయ జనతా పార్టీ ఇస్ అ ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ సో కాబట్టి ప్రెసిడెంట్ ఈజ్ అల్టిమేట్ నిర్ణయం రూమ్ లో కూర్చున్నప్పుడు నలుగురు నలుగురం ఉన్నామన్నా నాలుగు రకాలుగా ఉన్నాం నాలుగు రకాల బట్టలు వేసుకున్నాం నాలుగు రకాలైన ఆలోచనలతో ఉంటాం చర్చ జరుగుతుంది బామ్ వస్తుంది ఆయన కుర్చీలో లేచి పైకి ఎక్కుతాడు కావచ్చు నువ్వు అది బ్యాగ్ ఎత్తుకొని కొడతావు కావచ్చు ఒక్కొక్క ఆలోచన ఒక ఒక రకంగా సంఘటన జరిగినప్పుడు సో దిస్ ఆల్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నట్టు రఘునందన్ రావు గారితో చర్చ తను అనుకున్న విధానంలోకి చర్చను తీసుకపోగలుగుతాడు అందుకే ఫైర్ బ్రాండ్ అని చెప్తారు తను ఏది కోరుకుంటాడో చర్చ అటే పోతుంది అన్నట్టు ఇక్కడ మనం అడిగినటువంటి క్వశ్చన్ ఎంతవరకు కిల్ చేయా అంతవరకు చేసి అటు వెళ్ళిపోతా ఉంటాడు అన్నట్టు అందుకోసమే రఘునందన్ రావు గారు అంటే ఒక ఆనిముత్యం లాంటి వ్యక్తి ఇప్పుడు వాస్తవానికి కూడా ప్రజలారా మీరు చెప్పండి రఘునందన్ రావు గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో స్వచ్ఛత ఉందని మీరు భావిస్తా ఉన్నారా అరేటికి చెప్తారా ఒక్క ఒకటే నిమిషంలో చెప్తారు రఘునందన్ రావు గారు రఘునందన్ రావు గారు మాట్లాడే మాట చలో లెక్స్ పోల్ ఏడు ఒక లైన్ గానే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చినప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోనే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తారని కేసీఆర్ ప్రకటించారు మరి జేడిఎస్ ముప్పై ఏడు వచ్చారు రైట్ ఓటింగ్ లో పాల్గొనండి ప్రజలారా రఘునందన్ రావు గారి మాటల్లో స్వచ్ఛత ఉందా పన్నెండు వందల కోట్లు పదమూడు వందల తొంభై నాలుగు పదిహేను వందల జస్ట్ వన్ మినిట్ పోల్ చూద్దాం ఫైర్ బ్రాండ్ను ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఫైర్ పెరిగిందా తగ్గిందా రెండు వేల యాభై ఏడు ఓట్లు ఇరవై ఒక వందల ఇరవై ఐదు ఇరవై రెండు వందల పది ఇరవై మూడు వందల పదిహేడు ఇరవై నాలుగు వందల అరవై ఎనిమిది ఇరవై నాలుగు వందల తొంభై ఆరు ఇరవై ఆరు వందల ఇరవై తొమ్మిది ఇరవై ఏడు వందల మూడు ఇరవై తొమ్మిది వందల పంతొమ్మిది మూడు వేల మంది మూడు వేల ఒక ఉందా జస్ట్ మూడు వేల ఒక మూడు వేల రెండు వందల మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఇప్పుడు మీ స్వచ్ఛత పైన మీకే ఆప్షన్ ఇస్తున్న మీరు ఏది క్లిక్ చేస్తారు నూటికి నూరు శాతం ఉంది నేను నిజాయితీగానే ఉంటాను నేను ఎస్ ఎనభై ఆరు శాతం మంది ప్రజలు మెజారిటీ ప్రజలు స్వచ్ఛత ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు పద్నాలుగు శాతం మంది మాత్రం లేదని చెప్తా ఉన్నారు ఈ లేని వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు సిద్ధాంతపరంగా నన్ను విభేదించడం ఉంటారు లేదా వ్యక్తిగతంగా నా వాళ్ళు ఎక్కడన్నా నేను వాళ్ళకి వాళ్ళు అడిగిన పని చేయకుండా ఉన్నటువంటి వ్యక్తులు అయి ఉంటారు లేదా వాళ్ళు ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అన్నీ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో కూడా నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు బీఆర్ఎస్ లో నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు మళ్ళీ నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా రఘునందన్ ఇష్టపడే ఇష్యూ అది కాదన్నా సి నేను నూటికి నూరు శాతం మహాభారతం తీసుకుంటే ధర్మరాజు అనిపించుకోలేదు నూటికి నూరు శాతం మంచి మంచోడని రామాయణం తీసుకుంటే శ్రీరామచంద్రుడు అనిపించుకోలేదు నేను ఎంత అన్న ఎనభై ఆరు శాతం మంది నేను కరెక్ట్ నిజంగా నేను వాళ్ళ అభిమానానికి శిరస్వానికి కృతజ్ఞత వెళ్తాను ఎందుకని అంటే చాలా బిగ్గా చాలా బిగ్ నెంబర్ హిందువుల సంఖ్య అంత ఉంది నేను మళ్ళీ ఇది హిందువులు ముస్లింలు అని కాదు అట్లా అంటే ముస్లింస్ కూడా చాలా మంది నేను ఇష్టపడతాను ఇష్టపడతా నియోజకవర్గంలో కూడా చాలా మంది ముస్లింస్ ఇష్టపడతారు నువ్వు జనరల్ గా బుర్కా వేసుకున్నటువంటి మా ముస్లిం మహిళా సోదరి జనరల్ జనరల్గా ఎవరి దగ్గర రావడానికి మూట కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడరు నువ్వు నా కంప్ ఆఫీస్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది నా సీసీటీవీ ఫుటేజ్ చూడన్నా చాలా మంది ముస్లిం మహిళలు వచ్చి ధైర్యం కూర్చొని అతడు క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడతారు దే నెవర్ ఫెల్ దట్ ఐమ్ హిందూ వాళ్ళు ముస్లిం కాబట్టి మా ఎమ్మెల్యే సాబ్బ దగ్గరికి పోతే మాకు న్యాయం జరుగుదని అని ఎప్పుడు అనుకోరన్నా అట్లా ఐఎం నెవర్ లైక్ దట్ అన్న ఒకటి గుర్తు అన్న హిందువులంతా ముస్లింలకు వ్యతిరేకం కాదు దాంట్లో ఉండి తప్పు పనులు చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకమన్నా నేను మొన్న ఈ మైనార్టీలు అనేటువంటి అంశం చర్చకు తీసుకొచ్చినప్పుడు చెప్పిన హైదరాబాద్ మీద మీరు సర్జరీ స్ట్రైక్లు చేస్తారా అట్ల చేస్తారని ఒక యాంకర్ అడిగిరినాను నేను నీ ద్వారా ఎందుకు చెప్తున్నా మళ్ళీ అంటే చాలా మంది వ్యూవర్స్ కి రీడర్షిప్ వస్తుంది లేదా చూస్తుంటారు కాబట్టి చెప్తా ఉన్నా హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ నువ్వు కట్టుబడి ఉన్నావా రఘునందన్ అని యాంకర్ అడిగాను మీ బణి సంజయ్ మాట్లాడిన మాటలకు నువ్వు కట్టుబడి ఉన్నావా అన్నాడు నా అదృష్టానికి అదే రోజు మధ్యప్రదేశ్ పోలీసు వాళ్ళు వచ్చి భాగ్యనగరం కెళ్ళి మందిని ఎత్తుకుపోయారు ఇలా జరిగింది కూడా స్ట్రైకే సర్జికల్ స్ట్రైక్ అంటే మీరు ఏమనుకుంటారు తుపాకి తీసుకున్న ఎదురుగా నిలిచబెట్టి కాల్ చేస్తేనే సర్జికల్ స్ట్రైక్ అనుకుంటారు మీరు ద మీనింగ్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్ అక్కడ జరుగుతున్నటువంటి నేరాలను అరికట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది సర్జికల్ స్ట్రైక్ అంటే చెప్పకుండా దాడి చేసి శత్రువులని మట్టు పెట్టడం సర్జికల్ స్ట్రైక్ మీనింగ్ ఇఫ్ యూ టేక్ట్ సంథింగ్ ఎల్స్ పోలీస్ వాళ్ళు వచ్చి మళ్ళా క్యూనిస్ లో కాల్చిపారేస్తే సర్జికల్ స్ట్రైక్ అంటే ఇదే అర్థం ఉంటుంది మళ్ళా నన్ను డ్యామేజ్ చేయాలనేది పోలీసు వాళ్ళు ఉద్దేశం టీవీ వాళ్ళు కొడతారు ఎత్తుకపోతారు రెండు రోజులు జైల్లో పెడతారు అది కూడా సర్జికల్ స్ట్రైక్ మనం ఊహించిన దానికంటే భిన్నంగా పనితీరు జరిగినప్పుడు దట్ ఈస్ కాల్డ్ సర్జికల్ స్ట్రైక్ నా దృష్టిలో అట్లా రకమైన దాదాపు యాభై ఐదు వేల రెండు వందల ఐదు వేల మూడు వందల మంది మూడు నిమిషాల్లో ఓటింగ్ చేసి రఘునందన్ రావు స్వచ్ఛతను తేల్చేసారు రఘునందన్ రావు వస్త్రాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఆయన కూడా మాటలు కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నాయని చెప్పి ప్రజలు ఎనభై ఆరు శాతం మంది ప్రజలు చెప్తా ఉన్నారు ఇది గుడ్ స్కోర్